దేవునామానికి వందనాలు. అలాగునా ఈ టీవీ చూస్తున్న వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నిండైన వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని కుమార్తెలారా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడివైన ప్రేమ స్వరూపి, దయగల తండ్రి, నమ్మకమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాన్న. ఉదయకాల సమయం ముందు తండ్రి ప్రార్థన చేయచుండగా నా తండ్రి, మా ప్రార్థన మీరు ఆలకించండి. మీ బిడ్డలతో ఏం మాట్లాడదలుచుకున్నారో ప్రభువా మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని కుమార్తె కుమారులారా, మరి నా జీవితానికి చాలా కూడా గాయములతో ఎంతగానో శ్రమ పడి ఉన్నాను. కాబట్టి మీ అందరికీ నా పాట వినిపించాలని ఆశపడుతున్నాను. చూచితివి నా కన్నీటిని, తుడచితివి నా యేసయ్యా. చూచితివి నా కన్నీటిని, తుడచితివి నా యేసయ్యా. వంగిపోయిన నా జీవితం, కృంగిపోయిన నా ఆత్మను, చిరదిసి నీ ప్రేమ, నన్ను చిరదిసి నీ ప్రేమ. చూచితివి నా కన్నీటిని, తుడచితివి నా యేసయ్యా. లోకమంతయు నన్ను వేధించగా, సొంత బంధువులంతయు నన్ను అవమానించగా, లోకమంతయు నన్ను ద్వేషించగా, సొంత బంధువులంతయు నన్ను అవమానించగా, చిరదిసి నీ ప్రేమ, నన్ను చిరదిసి నీ ప్రేమ. చూచితివి నా కన్నీటిని, తుడచితివి నా యేసయ్యా. ఒంటరితనం నన్ను వేధించగా, దీన దరిద్రురాలు అని అవమానించగా, ఒంటరితనం నన్ను వేధించగా, దీన దరిద్రురాలు అని అవమానించగా, చిరదిసి నీ ప్రేమ, నన్ను చిరదిసి నీ ప్రేమ. చూచితివి నా కన్నీటిని, తుడచితివి నా యేసయ్యా. ప్రేమతో నన్ను పిలిచావయ్యా, నీ వాకు నిచ్చి సంస్థాపరిచావయ్యా. ప్రేమతో నన్ను పిలిచావయ్యా, నీ వాకు నిచ్చి సంస్థాపరిచావయ్యా. మరువాలేనయ్యా నీ ప్రేమ, నేను మరువాలేనయ్యా నీ ప్రేమ. చూచితివి నా కన్నీటిని, తుడచితివి నా యేసయ్యా. వంగిపోయిన నా జీవితం, కృంగిపోయిన నా ఆత్మను, చిరదిసి నీ ప్రేమ, నన్ను ఆదరించి నీ ప్రేమ, నన్ను చిరదిసి నీ ప్రేమ, నన్ను ఆదరించి నీ ప్రేమ. హల్లెలూయా. అలాగున నా జీవితం వంగిపోయిన జీవితం, కృంగిపోయిన ఆత్మతో నేనెంతో నలిగిపోయిన స్థితిలో ప్రభువారు నన్ను అలాగూ పట్టుకుని ఉన్నారు. దేవుడు నా వంగిపోయిన స్థితిని చూశాడు, కృంగిపోయిన ఆత్మను లేవనెత్తాడు. ఎన్నో బలహీనతలతో ఉన్న నన్ను లేవనెత్తి ఈరోజున మీ ముందు నన్ను నిలబెట్టి ఉన్నాడు. నాలాంటి బిడ్డలు ఎంతోమంది ఇలాంటి కుంగిపోయిన వేదనలతో, కుంగిపోయిన
ఆయొక్క స్థితిలో పడి ఉన్నారు. ఈ యొక్క పాట వాళ్ళందరికీ ఆదరణ కావాలని, అందరూ చూసి విని ధరించాలని ముందుకు వచ్చి ఉన్నాను. అలాగున వాక్య ధ్యానం చేసుకున్నాం. మరి వాక్యంలోకి వెళుచుండగా మరి యోబు గ్రంథాన్ని ఈ రోజున ధ్యానించుకుందాం. ప్రియులారా, యోబు స్థితిలో ఏ స్థితిలో పడి ఉండట దేవుడు చూచి ఉన్నారు. మనందరికీ తెలుసు యోబు ఎటువంటి పరిస్థితిలో ప్రభుని స్తుతించి గణపరిచి ఉన్నారో ఈరోజున ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ప్రభు అంటున్నారు, ఉజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగిన వాడట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే యోబు గారికి దేవుడు యథార్థవంతుడు, న్యాయవంతుడు అని సర్టిఫికెట్ ఇచ్చారు. మరి అంత సర్టిఫికెట్ ఇవ్వడానికి ఆయన ఎంత యథార్థంగా ఉండి ఉంటారు? ప్రియమైన దేవుని కుమార్తె కుమారుడా, మనము దేవుణ్ణి నమ్ముకుంటాం, మనము దేవుణ్ణి నమ్ముకుని ఉంటాం, కానీ విశ్వాసం మాత్రం మనకు ఉండదు. ప్రభు కార్యం చేస్తాడనుకుంటాం, కానీ కార్యం చేస్తాడా లేదా అనే డౌటు మనలో ఉంటుంది. మనకు ఒక అనారోగ్యం వచ్చినప్పుడు ప్రియులారా, మనమేమనుకుంటామంటే ఈ రోగం తగ్గదేమో, ఈ దీంతోనే నేను చనిపోతానేమో, ఈ మరణం నాకు అందుకే వచ్చిందేమో, ఇది ఎన్ని వేళ్ళు వేసుకున్నా తగ్గట్లేదు, ఎంత ప్రార్థన చేసుకున్నా తగ్గట్లేదు అని మనం అనుకుంటాం. కానీ మన విశ్వాసం ప్రభు వైపే చూస్తూ ఉంటే మనకు కలిగిన సమస్తాన్ని దేవుడు తీసేయగల సమర్థుడు. కాబట్టి ఇక్కడ 6వ వచనం, 1వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే ప్రియులారా, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకే వచ్చినప్పుడు అపవాది ఆ యెహోవా సన్నిధికి నిలుచుటకు వచ్చింది. దేవుడు నువ్వు ఎక్కడి నుండి వచ్చేతివి అని అడగగా, భూమి మీద నేను అటు ఇటు తిరుగులాడుచున్నాను, అందులో సంచరించి వచ్చి ఉన్నానని చెప్పుద్ది. చెప్పినప్పుడు ఆ యొక్క మరణదూత అన్నమాట భూమి మీద ఏం చేసిద్ది, విశ్వాసులమైన మనము ఎక్కడ అల్ప విశ్వాసంతో ఉంటామా, ఎక్కడ బలహీనతత్వంగా ఉంటామా, వాళ్ళని ఎప్పుడు మృంగుదమా అని అపవాది భూమి మీద తిరుగులాడుచూ వస్తున్నారు. కాబట్టి దేవుడు ఆ యొక్క అపవాదిని అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావంటే భూమి మీద సంచరించు వచ్చుచున్నానని సెలవిచ్చింది. మరి నా యొక్క సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా అని అడిగి ఉన్నారు. అతను యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విస్తర్ధించిన వాడు అని చెప్పి ఉన్నారు. ప్రియులారా, చెప్పి ఉన్నప్పుడు అపవాది అంటది కదా, అవును అతను యథార్థతగా ఉండటం దానికి కారణం ఏమిటి, నీవు అతని ఇంటి చుట్టూ కంచి వేసేవి కదా, అతనికి సమస్తం కలిగిందంతా కూడా చాలా అతనికి ఆస్తిపాస్తుల్లో అన్ని విషయాల్లో నువ్వు ఆయనకి సమృద్ధినిచ్చావు కాబట్టి నిన్ను ఇంతగా స్తుతిస్తున్నాడు అని చెప్తుంది. కానీ ప్రియులారా, నా దేవుడు అన్నాడు, ఎందుకో సరే నేను అన్నీ ఇచ్చాను కదా, అందుకే నా బిడ్డ నన్ను కొలుస్తున్నాడని నువ్వు అంటున్నావు కదా, ఇదిగో నేను నీ ఇష్టం, తన ప్రాణానికి మాత్రం ఏ అపాయం జరగనీయద్దు, నువ్వు నీకు అన్నిటి మీద అధికారం ఇచ్చానని అపవాదిగాడికి దేవుడు సెలవిచ్చాడు. మరి యెహోవా సన్నిధి నుంచి బయలుదేరి వెళ్ళిన ఆ యొక్క అపవాది మరి ఏం చేసిందండి, యోబు గారికి ఉన్న కలిగిన సమస్తాన్ని నాశనం చేసింది. ఒంటెలు, ఆ యొక్క సైన్య సమూహం, బిడ్డలు, కుమారులు, కుమార్తెలు అందరినీ కూడా వశములో పెట్టుకొని చంపేసింది. చంపేసినప్పుడు పనివారు వచ్చి, అయ్యా నేను ఒక్కడనే వచ్చాను, మన సమస్తము కూడా కూలిపోయినది, మొత్తం చనిపోయారని చెప్పి ఆయనకు వార్త చెప్పినప్పుడు, ప్రియమైన దేవుని కుమార్తె కుమారుడా, నువ్వు నేనైతే ఏమంటామో తెలుసా, ఇదేంటి సమస్తాన్ని పోగొట్టాడు, నాకేం మిగిల్చాడు దేవుడు, అయ్యో నాకు ఇంకేం మిగిలిందని నేను దేవుని స్తుతిస్తాను అని మనమైతే అంటాం. కానీ యోబు గారు అలా అనలా, నేను తల్లి గర్భము నుండి దిగంబరుడనే వచ్చేతిని కదా, అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా నేనేమీ తీసుకెళ్ళను అన్నాడు. తల్లి గర్భము నుంచి దిగంబరుడనే వచ్చి ఉన్నాను అన్నాడు. యెహోవాకే మహిమ కలుగును గాక అన్నాడు.
కాబట్టి దేవుణ్ణి స్తుతించాడు గాని మనుషుల్ని మీద చెప్పినయన్నీని ఆయన అల్ప విశ్వాసం చేయల. స్నేహితులు వచ్చారు, నీకెందుకు ఇలా వచ్చింది అనిని స్నేహితులు ఎంతగానో ఆయన బాధ పెట్టారు. మరి సమస్తం పోయి నాకు అపవాది ఏం చేసిందండి? ఇదిగో నా దాసుడైన యోగు సంగతి ఆలోచించావా? సమస్తాన్ని పోగొట్టుకున్నా నాకే మహిమ అన్నాడు అని చెప్పి ఉన్నారు. చెప్పినప్పుడు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు కదా, తనకు శరీర బలహీనత లేదు, అందుకనే నిన్ను స్తుతిస్తున్నాడు ఇంకా అనంటే, నీ ఇష్టం వెళ్ళు, ప్రాణానికి మాత్రం ఎటువంటి హాని చేయొద్దు అన్నప్పుడు యోబు గారికి భయంకరమైన కురుపులు, ఆ యొక్క పురుగులు పట్టి ఉన్నాడు. ప్రియమైన దేవుని కుమార్తె కుమారుడా, చిన్న జ్వరం వస్తేనే, చిన్న తలనొప్పి వస్తేనే, మనకు కొంచెం బలహీనత వస్తేనే మనం ఎంతగానో విలవిల్లాడిపోతాం. మరి అటువంటిది యోబు గారు ఒళ్ళంతా కూడా పురుగులు పట్టి నానా రకాలుగా ఆయన ఎంతగానో బాధపడుతున్నారు. ప్రియులారా, చాలా కూడా బాధలో వేదనలో ఉన్నారు. అయినప్పటికీ ఏమంటున్నారంటే, స్నేహితులు వచ్చి నీకెందుకు ఇలా సంభవించింది, ఎందుకు ఇలా ఉంది అని నేను చెప్పి యెహోవా నీ మీద కోపంగా ఉంటాడని చెప్తే, లేదు లేదు, నా దేవుడు నా మీద కోపంగా లేడు, నాదే తప్పు, నాదే ఎక్కడో లోపం ఉన్నది, నేను సరి చేసుకోవాలన్నట్లుగా ఆయన మాట్లాడి ఉన్నాడు. మరి మనమేమైతే అంటాము, ఏదైనా బలహీనత వస్తే దేవుడు ఉంటే మాకు ఇలా ఎందుకు జరిగిద్ది, దేవుడు ఉంటే మాకు ఇలా ఎందుకు ఉండిద్ది. కాబట్టి దేవుణ్ణి ఎంతసేపు నిందిస్తాం, ప్రతిదానికి దేవునే మధ్యలోకి లాక్కొస్తాం. ప్రియమైన దేవుని కుమార్తె కుమారుడా, మనం దేవుణ్ణి అనకూడదు. మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకొని మనం ఏం చేస్తున్నామా, మన లోపాన్ని బట్టి ఈ స్థితి మనకి ఎందుకు వచ్చింది. దేవుని స్తోత్రం, ఎవరిని బట్టి ఈ స్థితి మనకు వస్తుంది? మనం చేస్తున్న నడక పడక అన్నీ సరి చేసుకొని మనం ఎట్లు నడుస్తున్నామా అనేది గ్రహించుకుంటే మనకి బలహీనతలు అనేవి దరిదాపుకి రావన్నమాట. యోబు గారు అన్ని విషయాల్లో యథార్థవంతుడై ఉన్నాడు. తన నీతి విషయంలో కాపాడుకున్నటకు ఆయన విశ్వాసాన్ని ఎంతగానో కాపాడుకున్నాడు ప్రియులారా. అందుకని మరి భార్య వచ్చి అంటది, కుమార్తె కుమారుడా, ఎందుకు ఇంకా యథార్థతను వదలవా, ఇంకా కూడా దేవుని దూషించి మరణం కమ్ము. కాబట్టి ప్రియులారా, మరణం కమ్మంటే ఆయన ఏమన్నాడు, దేవుడు ఇచ్చినప్పుడు మనం అనుభవించాం కదా, దేవుణ్ణి దూషించటం న్యాయమా, నువ్వు మాట్లాడ మాకు అని అన్నాడు. అవునా? కాబట్టి ఆమెను కూడా ఒక మాట కూడా ఆయన పొన్నెత్తే అనలేదన్నమాట. దేవుణ్ణి ఎంత మాత్రము కూడా ఆయన్ని సేవించాడే తప్ప బాధలో, బలహీనతలో, వేదనలో, శోధనలో ఆయన్ని మరి హెచ్చించాడు తప్ప దేవుణ్ణి ఒక మాట అనలేదు ప్రియులారా. యోబులాగా అపవాది, ఈ రోజున నువ్వు సంఘానికి వెళుతున్నావేమో, ఈ రోజున నువ్వు రక్షణ పొంది ఉన్నావేమో, ఈ రోజున నీ గృహంలో అనేకమైన శ్రమలు సాతానుగారు తీసుకొచ్చాడేమో, కానీ యోబులాగా మనము ఆ శ్రమల్లో కుంగిపోకుండా, యోబు ఎలాగైతే దేవుణ్ణి స్మరించాడో, యోబు ఎలాగైతే ఆ దేవుణ్ణి మహిమపరిచాడో, మరి ఎలాగైతే ప్రార్థన చేసుకున్నాడో, ఎలాగైతే ప్రభువా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని దేవుణ్ణి వెతికాడో, వేదంలో ఎతకాలండి. వేదంలో ఎతకం మనం. వేదంలో ఏం చేయాలా? మనం ప్రభు సన్నిధిని వెతకాల. వేదన కలిగింది, ఎందుకు కలిగింది? ప్రభువా నువ్వు తీయగల సమర్థుడివి, నువ్వు చేయగల సమర్థుడివి, నాకు ఈ శ్రమ పోగొట్టే దేవుడు అని మనము వేదంలో ప్రభుని వెతకాలి. వేదంలో మనం వెతక్కోకుండా మనం ఏం చెప్తామంటే, ఇరుగువారికి పొరుగువారికి చెప్పుకుంటాం. ఆ సమస్య తీరేదా? ఒక మనిషికి చెప్పుకుంటాం. ఆ సమస్య తీరేదా? ప్రియమైన దేవుని కుమార్తె కుమారుడా, నా కుమారులకు వివాహం కావట్లేదు, నా బిడ్డలకు వివాహం కావట్లేదు, నా బిడ్డలు ఎంతో కూడా, నేనెన్నో శ్రమలో ఉన్నాను పాస్టర్ గారు, నేనెంతగానో వేదనలో ఉన్నానని ఎంతోమంది ప్రజలు మరి వాళ్ళకున్న సమస్యలన్నీ కూడా చెప్తూ ఉంటారు. సమస్య దేనికి వస్తుంది, మూల కారణం ఏమిటి, ప్రభు సన్నిధిలో నేను ఇంకేం ఒప్పుకోవాలి, ప్రభు సన్నిధిలో నేను ఒప్పుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా, నా పొరపాట్లు ఏమైనా ఉన్నాయా అని చెప్పి మన ప్రేయర్ రూమ్లోకి వెళ్ళి, ప్రభువా నేనేమైనా పొరపాటు చేశానా, ఒకవేళ నా వల్ల నా కుటుంబానికి ఇటువంటి పరిస్థితి వచ్చిందా, నా వలన ఏదైనా వచ్చిందా అని మనం పరీక్షించుకోం ప్రియులారా. ఎంతవరకు కూడా మనము ఇతరులను ప్రార్థన చేయమని కోరుతాము, అలాగే పాస్టర్ గారిని కోరడంలో తప్పు లేదు, వాళ్ళని కోరాలి, మనము చేయాలి. మనం ప్రార్థన చేయకుండా మన ఇంట్లో మన సమస్యని దేవుడి వైపు పెట్టుకోకుండా ఇతరులకి చెప్పుటలో ఏమీ లాభం లేదు.
దేవునికి చెప్పినప్పుడు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. శ్రమలో చాలామంది కూడా ప్రియులారా, నాకు తెలిసినంత మట్టుకి చాలామంది మరి దేవుని బిడ్డలై ఉండి బాప్తీసాలు తీసుకొని ప్రభులో కొంచెం శ్రమ రాగానే అవును మీ దేవుడు ఏం చేశాడు, నేను వచ్చాను, నేను నమ్ముకున్నాను దేవుణ్ణి, నేను కూడా ప్రభు సన్నిధికి వెళ్ళాను, ఎన్నో కానుకలు ఇచ్చాను, పాస్టర్ గారిని పిలిచి ఎంతగానో ఘనమైన కానుక నేనే ఇచ్చాను, కానీ దేవుడు ఏం చేశాడు, నాకు ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఆ హిందూ కుటుంబంలో ఉన్నప్పుడే బాగున్నాను, ఇగో దేవుళ్ళకి వచ్చినాక ఇటువంటి కష్టాలు వచ్చినాయి అని చాలామంది అంటారు. దేవుళ్ళకి రాగానే సాతాను గారు ఏం చేస్తాడంటే, మనము దేవుని టాక్ నుంచి తప్పించుకోవాలని, దేవుణ్ణి స్తుతించకూడదని, దేవుణ్ణి మహిమపరచకూడదని వాడ కుయుక్తులు భూమి మీద వాడు ఎందుకు తిరుగులాడతారు ప్రియులారా, వాడు వచ్చి మనల్ని మన హృదయాల్ని చెడగొడుతూ ఉంటాడు. ఇదిగో నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నావు కదా, నీకు వచ్చిన లాభం ఏంటి, దే ప్రభు సన్నిధిలో నువ్వు ఉన్నావు కదా, నీకు వచ్చిన లాభం ఏమిటి, నువ్వు రోజు దశంభాగాలు ఎత్తున్నావు కదా, లాభం ఏమిటి, ఇదిగో లోకం చూడు ఎంత అందంగా ఉందో, లోకంలో ఉన్నంత హ్యాపీ దేవుళ్ళో లేదు, దేవుళ్ళు ఎప్పుడు చూసినా ఏడుపుతున్నారు, ఏడుస్తూ ప్రార్థన చేయాలి, కానీ ఇక్కడ ఏమైనా నవ్వు ఉందా అనుకుంటారు. ఆ ఏడుస్తూ ప్రార్థన చేసే అనుభవము అనుభవించే వారికి తెలుస్తుంది ప్రియులారా. మనం ఏడుస్తుంటే ప్రభువు అనుసంధముగా నా కుమారి అని హత్తుకున్నట్టుంటుంది ప్రియులారా. ప్రేయర్ రూమ్లో దేవుని ప్రకాశము, దేవుని పరిశుద్ధాత్మ మనల్ని ఆవరించినట్లుగా ఉండేది, ఓదార్పుగా ఉండేది. మనుషుల దగ్గర ఏడ్చినప్పుడు భారం తీరదు, కానీ ప్రభు సన్నిధిలో ఏడ్చినప్పుడు ఆ దుఃఖము, వేదన ఆ కాసేపట్లో మాయమైపోయినట్లుండదు. నువ్వు ఉదయకాల సమయం ముందు దుఃఖించినట్లయితే రాత్రికాల సమయం ముందు నీకు దేవుడు ఆనందాన్ని ఇస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా బాధల్లో ఉంచాలని ఆయన ఉద్దేశం కాదు, ఆయన ఎప్పుడు కూడా నువ్వు ఈ శ్రమలో ఉండటం ఆయన ఉద్దేశం కాదు. నీకంటూ ఒక టైము, ఒక రోజు, ఒక గడియ దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రార్థనలో విశ్వాసంగా ప్రార్థన చేయాలా, ప్రార్థనలో మెలకుగా ఉండి దేవుని కనిపెట్టుతూ ఉన్నప్పుడు తప్పకుండా కార్యం జరిగింది ప్రియులారా. చాలామంది లేడీస్ దేవుణ్ణి నమ్ముకున్నాను, వచ్చిన తర్వాతే నాకు ఈ కష్టాలు వచ్చినాయి, అందుకే నేను ప్రభు సన్నిధికి వెళ్ళడం మానేస్తాను, నేను మళ్ళీ పూజలు చేసుకుంటున్నాను అంటున్నారు. ప్రియమైన దేవుని కుమార్తె కుమారుడా, నాకు తెలిసిన వాళ్ళు దేవుళ్ళకి వచ్చారు, బాప్తీసం పొందారు, వాళ్ళకి అనారోగ్యం వచ్చిందని వచ్చారు, బాప్తీసం పొందారు, వాళ్ళకి కొంచెం శ్రమ వచ్చింది. శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు ఎవరిని సంప్రదించాలి, ప్రభు సన్నిధికి వచ్చి సేవకుల్ని సంప్రదించాలి, ఎలా ప్రార్థన చేయాలో అడగాలి. నువ్వు కొత్తదానివి, నువ్వు ప్రార్థన ఎలా చేయాలో తెలీదు, కాబట్టి సమాజ మందిరంలోకి వచ్చి వారి సేవకులను అడిగి చక్కగా సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే ఈ 10 మంది కూడా నీకు తోడై ఉంటారు. ఎందుకంటే నీ రూమ్లో కూర్చొని నువ్వు ఒక్కదానివి చేసింది కాదు, ప్రభు సన్నిధికి వచ్చి కూర్చుని ప్రార్థన చేస్తే నీతో పాటు 10 మంది కూడా ప్రార్థన చేస్తారు. అది మానేసి, చెప్పడం మానేసి, శ్రమ వచ్చిందని చెప్పడం మానేసి, అసలు దేవుణ్ణి లక్ష్య పెట్టుకోకుండా మళ్ళీ విగ్రహాలు తెచ్చుకుని పెట్టుకుని పూజలు చేస్తున్నారు ప్రియులారా. నాకు చాలా మనసు గాయం అనిపించింది. మా ఇంటి పక్కనే నేను చూశాను, నా మనసు హృదయం ఎంతగానో బాధపడింది. అయ్యో ప్రవ్వా, మళ్ళీ నరక యాతన పడటానికి వెళ్ళిపోతున్నారు ప్రవ్వా, నరకంలోకి వెళ్ళడానికి వెళ్ళిపోతున్నారు ప్రవ్వా, ఏంటి ప్రభు ఇలా తప్పిపోతున్నారు, ఏంటి ప్రవ్వా, నిన్ను విశ్వసించి కష్టం వస్తే తప్పుకుంటున్నారు నాయన అని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను. ఇప్పటికీ అందరి కోసం అటువంటి ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే దేవుళ్ళకు వచ్చినాక వెనక్కి తిరిగి చూడకూడదు ప్రియులారా, ముందుకు కొనసాగాలి. కానీ దేవుడు కష్టము, నష్టం దేవుడు చూస్తాడు. ఒక టైంలో అపవాది కాదు, దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తాడు. ఎందుకంటే నా కుమార్తె నిలకడగా ఉంటుందా ఉండదా, నా కుమార్తె నిలకడగా నాకు ప్రార్థన చేసిద్దా లేదా, ఈ శ్రమ వచ్చినప్పుడు నన్ను తలసిద్దా లేదా, సంతోషం వచ్చినప్పుడు తలుస్తుంది, మరి శ్రమ వచ్చినప్పుడు కూడా నన్ను ఆశ్రయించిద్దా, నా మీద అనుకుంటుందా అని చెప్పి దేవుడు కూడా కొన్ని దినముల్లో మనకి టెస్ట్ చేస్తాడు ప్రియులారా. మరి చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభువునే కనిపెట్టుకుని, ఏదైనా సరే ప్రభువా, నా జీవితంలో ఇంత పోరాటం పోరాడుచున్నాను, ఏదైనా నీచిత్తం నాయన, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తావో, నువ్వేం చేస్తావో నీచిత్తం నాయన, నా కుటుంబాన్ని, నా యొక్క యజమానుల్ని, నా బిడ్డల్ని, నీ చేతికి సమస్తాన్ని అప్పగిస్తున్నానని చెప్పి మనం ఎప్పుడైనా సరే ప్రభువుకి అప్ప చెప్పుకున్నట్లయితే
దేవుడి మీద విశ్వాసం కలిగి ముందుకు కొనసాగినట్లయితే దేవుడు గొప్ప కార్యం మన ఎడల చేస్తాడు. ప్రియులారా, మనం అది మానేసి మనం ఏదో ఆలోచన చేస్తూ ప్రభువులో తప్పిపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు. మనకు కావాల్సింది ఏంటంటే పరలోకం వెళ్ళాలి, అనేకుల్ని రక్షించాలి, అనేకుల్ని నీకు మాదిరిగా చేసుకోవాలి. ప్రభు సన్నిధికి నువ్వు వచ్చి మరి ప్రార్థన చేసినప్పుడు నిన్ను చూసి నీ సాక్ష్యాన్ని చూసి అనేకులు మరలా ప్రభు సన్నిధికి రావడానికి ప్రయత్నం చేయాలి. ప్రియులారా, మరి అలాగూ నీవు మంచి విశ్వాసివయ్యి మరి ప్రార్థన మందిరంలో నువ్వు ప్రార్థన చేస్తూ అనేకులతో ప్రార్థన చేయించుచు మరి సమాజ మందిరానికి వచ్చి దేవుని సేవకులకి సేవకురాణులకి సహకారిగా ఉండి మరి ఇంటికి గృహంకి నీవు కూడా బాధ్యత కలిగిన స్త్రీ వలె మరి మెసులుకున్నట్లయితే దేవుడు గొప్ప కార్యం మన ఎడల చేస్తాడని నేను నిశ్చయముగా చెప్తున్నాను. అలాగే మరి యోబు గారు అన్ని కష్టాల్లో కూడా అంత వేదనలో కూడా ప్రభుని ఎట్టి పరిస్థితుల్లో ఒక మాచైనా అనలేదు. కాబట్టి మనం కూడా దేవుణ్ణి నువ్వేం చేసావు, నువ్వు నాకు ఇది చేయలేదు అది చేయలేదు అంటే అది కుదరదు. ప్రియులారా, దేవుడు ఒక చోట యెషయా గ్రంథంలో అంటున్నారు, మట్టిని సృజించిన వాడని నేను, ఆ పాత్రను తయారు చేయవాడని నేను. ఆ పాత్ర వచ్చి నువ్వు నన్ను ఏం చేస్తున్నావు, నువ్వు నాకేం చేసావని అనదగునా అన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము ఏం చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, నాకు నా జీవితంలో ఏం చేయట్లేదని చాలామంది దేవుణ్ణి డిమాండ్గా అడుగుతారు. మనము బ్రతిమలాడుకోవాలి. ప్రియులారా, ప్రభు సన్నిధిలో నలిగిపోవాలి, ప్రభు సన్నిధిలో ఒరిగిపోవాలి, ప్రభు పాదాలు తట్టుకొని మన కన్నీళ్ళు ఆయన పాదాల మీద కార్చాలి. ప్రియులారా, మీరు అది మానేసి నువ్వేం చేస్తున్నావని ఎదురికిచ్చి మాట్లాడకూడదు. ఆయన మనకి యజమాని, మనకి దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి ఎప్పుడు కూడా ధీకరించినట్టు గర్వంగా గర్విష్ఠులుగా మనం ఉండకూడదు. ప్రియులారా, మరి యోబు గారు ఎలాగైతే ఆత్మవిశ్వాసంతో ప్రభు వైపే చూశాడు కాబట్టి ఈ యొక్క యోబు గారికి మరి ఆయన ఆయుష్ పొడిగించి 145 సంవత్సరాలు బతికి ఉన్నారు. మరి అలాగే వాళ్ళ కుమార్తెలు కుమారులు కూడా అంత మంచి సౌందర్యవతులంట, మరి చక్కటి బిడ్డల్ని ఇచ్చాడు, పోగొట్టుకున్న సమస్తాన్ని మళ్ళీ తిరిగిచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే యోబు విశ్వాసాన్ని పరీక్షించాడు దేవుడు. కొన్నిసార్లు పరీక్షలు మనకు కూడా ఎదురవుతాయి. మరి యోబుకి ఒక్కంతు పోయిందేమో కానీ రెండొంతుల ఆశీర్వాదాన్ని యోబుకి ఇచ్చి ఉన్నారు. ప్రియమైన దేవుని కుమార్తె కుమారుడా, మరి అలాగే నా జీవితంలో నిజంగా బాప్తిస్మ తీసుకున్న కొత్తలో నాకు కూడా కడుపులో ఇన్ఫెక్షన్ అయింది. కడుపులో ఇన్ఫెక్షన్ అయితే 3 రోజులు 3 పగళ్ళు కూడా విజయ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. 3 రోజులు 3 పగళ్ళు కూడా నాకు సెలవులు లెక్కుతున్నాయి. మరి నన్ను చూడడానికి కనీసం నా వాళ్ళు, నా బంధువులు కానీ, నా చుట్టాలు కానీ ఎవరూ రాలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆ యొక్క వాక్యం, ఈ యొక్క బైబిల్ మాత్రమే నా దగ్గర ఉన్నది. 3 రోజులు కూడా నేను హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాను, వచ్చాను. ప్రియులారా, మరి 2 సంవత్సరాలు మరి ఆ పేగు ఇన్ఫెక్షన్ అయిందని డాక్టర్ గారు చెప్పారు. ఈ డాక్టర్ గారు చెప్పినప్పుడు మసాలాలు కానీ కారం కానీ మరి ఏదైనా కూడా మనం తినవలసిన పదార్థాలు తినలేకపోయేదాన్ని. ప్రియులారా, కడుపులో నొప్పి ప్రేతంగా వచ్చేది, బాధ భరించలేని స్థితిలో నేనున్నాను. ప్రియులారా, దేవుడు ఖచ్చితంగా నాతో మాట్లాడారు. 3 గంటలు లేచి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తున్నప్పుడు నా మరి దేవుడు నేను నిద్రపోతుంటే ఒక స్వరం నాకు వినిపించింది. ఏమనంటే, ఏడ్చి ఏడ్చి నిద్రపోయినప్పుడు నీ కడుపులో ఏమీ లేదు, నువ్వు వెళుచున్న మందిరానికి రైస్ కట్టి ఇవ్వు అన్నాడు దేవుని స్తోత్రం. అయితే పడుకున్నది నేను ఒక్కదాన్ని రూమ్లో, మా మమ్మీ కూడా బయటే ఉన్నారు. ఎవరు మాట్లాడారు, మగ మనుషులు మా ఇంట్లో ఎవరు ఉండరు, మా మమ్మీ నేను తప్ప. అలాగున ఆ రూమ్లో ఎవరు ఉండరు, మా మమ్మీ నేను తప్ప. అయితే నాతో ఎవరు మాట్లాడారని చెప్పి నేను లేచినప్పుడు అది యొక్క దేవుని స్వరంతో దేవుడు మాట్లాడారు, నీ కడుపులో ఏమీ లేదని చెప్పారు. అలాగున చెప్పిన తర్వాత కూడా, ఎందుకంటే మనం మానవులం కాబట్టి మనకు డౌట్లు ఉంటాయి కాబట్టి, హాస్పిటల్కి వెళ్ళి నేను టెస్ట్ చేయించుకున్నప్పుడు నార్మల్ రిపోర్ట్ వచ్చింది. వచ్చినా కూడా నాకు కడుపులు నొప్పి అదే విధంగా ఉంది. ఎందుకు ఉందంటే, దేవుడు స్వరంతో మాట్లాడి స్వయంగా నీకు ఏమీ లేదని చెప్పాడు, నీకు ఏమీ లేదన్నాడు. లేదన్నా కూడా నేనేం చేశాను, డౌట్ పడ్డాను కదా, ఇంకా కడుపులో నొప్పి అలాగే ఉంది. గురువు, నేను
యొక్క సేవకుల దగ్గరికి వెళ్ళాను ప్రియమైన కుమార్తె. అప్పుడు నేను విశ్వాసిని. అయితే నేను సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకున్నా. నా విశ్వాసం ఏంటంటే, నాకు తెలియని స్థితి ఏంటంటే, ఏ పాస్టర్ నెతిమే చేసి ప్రార్థన చేస్తాడో అప్పుడు ఆ కడుపుల నొప్పి తగ్గిపోద్ది అన్న ఉద్దేశమే కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం తెలియదు, ప్రభు సన్నిధిలో కూర్చోవటం తెలియదు. అలాగే ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళానో, వెళ్ళినా కూడా ఎంతమంది పాస్టర్ల దగ్గరికి వెళ్ళినా కూడా నాకు తగ్గలేదు. కానీ నా ప్రేయర్ రూమ్లో ప్రార్థన జరిగింది. ఆ నైట్ అందరూ పడుకున్నారు, నేను పడుకున్నాను. తెల్లారగట్ట 3 గంటలకు వచ్చి ప్రభువారు నాకు పరమ వైద్యుల్లాగా నా కుడి పక్కన ఇంజెక్షన్ చేశారు, కుమార్తె కుమారుడా. ఆ ఇంజెక్షన్ చేసిన తర్వాత ఆ దర్శనాన్ని నాకు చూపించలేదు, పక్కన మామగారు పడుకున్నారు. మామగారికి చూపిస్తే, కుమార్తె ఎస్తేరు, నీకు దేవుడు పరమ ఇంజెక్షన్ చేశాడు, ఇంకా నీకు నొప్పి ఉండదు అన్నది. నొప్పి ఉండకపోతే మంచిదే కదా మా అమ్మ, నేను ఎన్నో చోట్లకు వెళ్ళాను, నాకు ఈ బాధ తగ్గలేదు అన్నాను. మామగారు చెప్పినట్లుగా ఆ వారం రోజులకి ప్రియమైన దేవుని కుమార్తె కుమారుడా, నా కడుపులో ఎటువంటి బలహీనత లేదు. నేను ఈరోజు అన్నీ తింటూ అంత చక్కగా యాక్టివ్గా, మరి దేవుడు, మరి మనుషులు డాక్టర్స్ చేసిన వాటికి రిపీటు ఉండిద్దేమో కానీ ఆపరేషన్లకి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చేసిన పరమ ఇండిక్షన్కి మాత్రం ఎదురున్నదు. ఈరోజు నేను చాలా చక్కగా యాక్టివ్గా, మరెన్నడూ నాకు ఆ నొప్పి ఆ పెయిన్ అనేది ఇంత మట్టుకు లేదు కుమార్తె కుమారుడా. అంటే దేన్ని బట్టి మనకు స్వస్థత వస్తుందంటే, విశ్వాసాన్ని బట్టి, మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి. మనకు విశ్వాసం లేకుండా నువ్వు ఎంతమంది పాస్టర్లతో నువ్వు ప్రార్థన చేయించుకున్నా నీకు మాత్రం తగ్గదు. నీ విశ్వసించి నీకు నువ్వు ప్రార్థన చేసుకున్నా ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, విశ్వాసం కలిగి ముందుకు కొనసాగాలి. మనం యోబు గారిలాగా విశ్వాసం కలిగి ఉండాలి. ఎన్ని శ్రమలు బాధలు అపవాది తీసుకొచ్చినా మనం ప్రభు మీదే కాన్సెప్ట్ పెట్టుకోవాలి, ప్రభు వైపే చూడాలి. మనం ఎటూ చూడకూడదు, ప్రభు వైపు చూడాలి. కాబట్టి మరి యొక్క చెప్తున్న మాట ఏంటంటే, విశ్వాసం కలిగి ముందుకు కొనసాగాలని మరి నేను మనసారా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడివైన ప్రేమ స్వరూపి దయగల తండ్రి, నమ్మకమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాన్న. మరి ఇప్పుడు వరకు చెప్తున్న యొక్క యోబు గారి సంగతి, యోబులాగా విశ్వాసం కలిగి ఉండటకు సహాయం చేయండి. ఎంతమంది బిడ్డలైతే అనారోగ్యంతో ఉన్నారో అంతమంది బిడ్డలకి మీరు నాయన విశ్వాసం కలిగి ఉన్నటువంటి వారికి నా ప్రభా మీరు స్వస్థత దయచేయండి ప్రభా. తెలియనటువంటి వారికి తెలియజేయండి ప్రభా. ఎవరైతే గర్భఫలాలు లేకుండా ఉన్నారో గర్భఫలాలు తెరవండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో స్వస్థపరచండి. ఎవరైతే జాబులు లేకున్నారో జాబ్ తీసుకురండి ప్రభా. నా తండ్రి ఇదిగో నాయన వృద్ధులను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అయ్యా కరోనా వైరస్ పారదోలండి ప్రభా. మా కుటుంబానికి కానీ మా కుటుంబాలకు కానీ నాయన, మా రాష్ట్రాలకు కానీ ప్రభా, ఆ యొక్క గ్రామాలకు కానీ ప్రభా అంటకుండా ముట్టకుండా సహాయం దయచేయండి ప్రభా. అయ్యా ఈ కరోనా మహమ్మారిని అయ్యా మా రాష్ట్రాలు దాటించిన ఆయన, అయ్యా మహమ్మారిని వెళ్ళకొట్టమని ప్రార్థన చేస్తున్నాను దేవా. అయ్యా ప్రతి గృహానికి నాయన మీ యొక్క దేవదూతలను కావలి ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.